ओ सॉरी सॉरी स्ट्रीट रेसिंग लागे थे लोकल थे वाला सम हाय हाय पल्लू पल्लू ना तम उन्हें है ये ना हाय ब्रो नंगा चिन्नंगा इन्दु को टेंशन पड़े पड़ते ना आओ ना बाय आओ ना हाँ हाँ ये ओ चल चल पगला चास नहीं पगला चास आकर पे ताऊ सेवन क्या पड़ी ना जी ए ए किट पुलिस सारा लात ना रा पा पा दिपु 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 हाय हाय ब्रो सनसेट गोड़ा हेल्प इन्दी मैं वैसे ना पुड़ की ओ हेलो हाय गाइस वेलकम बैक टू यूट्यूब चैनल रेडर सलमान अंदर लेनर बावनरा आई होप मेंदर बावन अनुकुटना सो टुडे వచ్చే ఒక షార్ట్ రైడ్ కి వెళ్ళబోతున్నాం నేను అస్లాం యశ్వంత్ అయితే బ్లాగ్ అయితే హల్చల్ అయితే ఉండబోతుంది స్కిప్ చేయకండి వీడియో అయితే మొత్తం అది చూడండి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనం అయితే స్ట్రీట్ రేసింగ్ లాగా అయితే బ్లాగ్ అయితే చేయబోతున్నాం మీరైతే ఎవరైతే ట్రై చేయకండి సో ఇది నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట మనకైతే అలవాటు కాబట్టి మనం అయితే ఇట్లయితే వెళ్తున్నాం మీరైతే అస్సలు అయితే ట్రై చేయకండి यशवंत अंदर असला कदा फुल मोडिफाइड वेहिकल आर्न फाइव सो तन रोड एंडिंग सो इन अल्लन तरह असलाम तो मीटी नैन असलाम यशवंत इकडे मैं ब्लाग स्टार्ट सो इतना वेट असलाम इकड़कान सो चूसर कदा मैं यशवंत वो हाय हाय ब्रो स्टार्ट ब्लाग हलचल निद्रेस ना बाग नु पड़कना बाग फ्री पड़कना सो गाइस मैं असलाम वेहिकल वे सो नक भले इष्टन दीन स्टिकर मोडिफाई लास्ट टाइम का दींत ब्लाग कदा सो इन नैन यशवंत असलाम ब्रो अच्छे चिना स्ट्रीट रेसिंग अच्छे वेलबो यशवंत ओकेना पेट्रोल पेट्रोल पट्टा सो गाइस फर्स्ट मैं वेहिकल पेट्रोल ले सो फर्स्ट पेट्रोल पट्टेको मैं ब्लाग स्टार्ट मैं असलाम ब्रो वेहिकल पेट्रोल तक ओ सॉरी 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 बैक पैक सो गाइस इट्लैते असल ट्रई चेयकंडी नेनु मीकु 100 साल अयिते चेप्तुन्नानु सो नेनु जस्ट एंटरटेनमेंट पर्पस कोसमे इट्लैते चेस्तुन्नानु मीरु वीडियोलु चूडडानिकि बागुंटदि रियालिटी चेयालंटे चाला कष्टं अन्नमाट सो इदि मीरु चूसेसि इन्स्पायर अयिपोयि नेनु गनि ड्रैव चेस्तानु चेप्पेदि ट्रई चेयकंडी सो मेमंता इंदुलो चाला ट्रैनिंग तीसुकुन्न तर्वात इट्लैते मनं अयिते ड्रैव चेस्तां मीरैते असल ट्रई चेयकंडी हलो नमस्कारं अंदर नाइन्थ क्लास अंदर सब्सक्राइब चेसुकुन्नारु अंदर अंदर मीरु अंदर चैनल पेरु चेप्पंडि नादे ओके ड्रैग हंटर 99 ओके यूट्यूब नेम करेक्ट चेप्पा तम्मुडु అవునా థాంక్ యూ తమ్ముడు నీకు మటుకు స్పెషల్ థాంక్స్ సరే తమ్ముడు అయితే అందరూ బాగా చదువుకోండి అయితే బై బై తమ్ముడు ఏం తమ్ముడు సరిగ్గా ఉన్నాను ఏం చూస్తున్నావు బండి బాగుందా ఎట్లుందా ఏం టైర్ అట్ట వేసుకున్నావా నీ బైక్ ఇదే నీ బైకా సైకిల్ ఇదే సైకిలా ఏం పేరు నీదే జబ్బారా గబ్బర్ గబ్బర్ సింగ్ నీ పేరా ఏం గబ్బరా పల్లూ పల్లూ ఉన్నాయి తమ్ముని ఈయనా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా టూత్ పేస్ట్ లో ఉప్పు అవును కోల్గేట్ యాక్టివ్ salt లో ఉప్పు ఉంది పల్లూ పల్లూ ఉన్నాయి సరే అదే ఏం చూపియాలా దో కెమెరా కనిపిస్తున్నావు నువ్వు ఇందులో ఫేమస్ అయిపోతావు నువ్వు కూడా నాకు కనిపిదు నీకు కనిపిస్తులా సరే అదే బై
హాయ్ బ్రో, బాగున్నా బ్రో. అన్నిటికీ 200 పట్టాక. సేమ్ 3 బండ్లు. దీనికి కానీ ఈ 2 బండ్లు కానీ పట్టే. సో పెట్రోల్ అయితే పట్టించేసాం. మన వాళ్ళ ఇద్దరు అయితే వెయిటింగ్ ఇప్పుడు రేసింగ్ అయితే. హాయ్ హాయ్ హాయ్. స్కూలా? అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు. ఓకేనా అయితే? బాయ్ 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 బాయ్. హాయ్ హాయ్ తమ్ముడు. ఏ శాంత్, ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే మన సబ్స్క్రైబర్లు మీట్ అవుతున్నారు, చాలా హ్యాపీగా అయితే ఉన్నాకు. రా తమ్ముడు. ఓకే షూర్. చిన్నగా చిన్నగా, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావా? అవునా? ఓకే తమ్ముడు, బాయ్ తమ్ముడు. సో గాయ్స్, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. సో నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది అన్నమాట, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అవుతా ఉన్నారు. ఆ బీటింగ్ ఉంటా ఉంటే ఎట్లా అనిపించింది కింద అయితే కామెంట్ చేయడం. సో యశ్వంత్ అయితే స్లో అయితే వస్తుందన్నమాట. మనోడిది క్లచ్ ప్లేట్లు అయితే కొద్దిగా అయితే అరిగిపోయినా, సో ఫాస్ట్ అయితే రాలేడు. ఓ ఓ భయ్, నీ గురించే చెప్తానా యశ్వంత్, యశ్వంత్ గురించే చెప్తానా. యశ్వంతే ముందుకు వెళ్ళాడు. సో మనోళ్ళు చూడండి ఇప్పుడు. హాయ్ హాయ్ బ్రో. సో మీకైతే వీడియో గేమ్ చూసినట్టు అయితే అనిపిస్తుంది మన డ్రైవింగ్ అయితే. ఓ ఓ ఓ ఓ ఓయ్. సో నాదైతే స్మాల్ రిక్వెస్ట్, మీరైతే ఇట్లా అయితే ట్రై చేయకండి. అన్నా అన్నా అన్నా, సో ఓ ఓ పోలీస్ సార్ వాళ్ళు ఆపుతున్నారు. ఆ పాపు ఆ పాపు, తిప్పు 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 తిప్పు. సో మందైతే ఏం ప్రాబ్లం లేదన్నమాట, ఇది దీనికైతే ఆక్రోపోయిక్గానే ఉంది. సో దానికోసం కొద్దిగా అయితే భయపడాల్సి వస్తుంది. సో ఆక్రోపోయిక్ అయితే తీసామని చెప్తారు. ఇంకా మన బ్లాగ్లో అయితే ఆక్రోపోయిక్ అయితే చూడలేము. బ్లాగ్ అయితే హల్చల్ అయితే చేద్దాం. సో నా డ్రైవింగ్ ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి, బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి. సో కొద్దిగా పాజిటివ్గానే చేయండి, డ్రైవింగ్ ఎట్టుందో. ఇదంతా ఒక బ్లాగ్లో అయితే హెవీగా అయితే కనిపిస్తుంది అని చెప్పి. సో ఇంకోలాగా అయితే ఏం లేదు. సో మనం అయితే హెల్మెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ ఈవిఆర్సి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఒక లీన్ అయితే ఇచ్చుకుంటాం చూడండి యశ్వంత్, నేను అస్లాం అయితే. సో ఓ ఓ నా 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 తాత. ఓ స్లోలీ. అది ఆక్రోపోయిక్ కదా, ఒక భయంకరంగా అనిపిస్తుంది నాకు వెనక నుంచి వస్తా ఉంటే. నాకే ఫంక్ అనిపిస్తుంది వెనక నుంచి సౌండ్ వింటా ఉంటే. ఓ యశ్వంత్, స్కిడ్డా మా ముందే, స్కిడ్ మా ముందే. ఓ యశ్వంత్, వా పొగ వస్తుంది అట్టే వాసన. సో గాయ్స్ లీన్ చూసారా, వాసన సరిగ్గా కొట్టావు డ్రిఫ్ట్ మట్టుకు. ఓ అన్నా జరుక్కో జరుక్కోనా.
సో గాయస్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. సో ఇంత దూరం వచ్చిన తర్వాత అయితే నెల్లూరు బ్యారేజ్ చూడుకుని అయితే వెళ్ళలేము కదా. సో అందుకని అయితే ఇప్పుడు మనం నెల్లూరు బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఒక్కసారి అస్లాం వెహికల్ అయితే స్టిచ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను. బ్రో అస్లాం బ్రో బైక్ బైక్ బ్రో బైక్ ఏమంటున్నారు ఏజీ మళ్ళా సైడ్ ఆపు సైడ్ ఆపు ఒక్కసారి స్టిచ్ ఇస్తాను నీ వెహికల్. ఇప్పుడు మీకు దీంట్లో అయితే ఒక స్టిచ్ అయితే ఇచ్చి చూపిస్తాను. సౌండ్ అయితే ఎంజాయ్ చేయండి. ఇయర్ ఫోన్స్ అయితే పక్కా తీసేయండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఇట్లాంటి వెహికల్స్ యూజ్ చేస్తున్నప్పుడు. సో లీన్ అయితే చూడండి ఎట్లిస్తాను. ఓ దీనికైతే టైర్స్ అయితే అరుగున్నాయి కదా, లీన్ అయితే తక్కువ అయితే ఇవ్వగలను. సో హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి. బీటింగ్ ఎట్లా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. నాకన్నా ముందు వస్తావా? మోడీఫై వెహికల్ ఇక్కడ యశ్వంత్ సన్నగా ఉంటాడు కదా, సో దానికోసం అయితే ముందే తెలిపోతున్నాడు. సో ఏబిఎస్ కదా, భయపడాల్సిన అవసరం అయితే లేదు. యశ్వంత్ వెహికల్ అయితే భయపడి ఉండాల్సింది. సో యశ్వంత్ ఎట్లయినా కంట్రోల్ చేస్తాడులేండి. సో నెల్లూరు బ్యారేజ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఓ వీళ్ళు అయితే చూసారు కదా గాయ్స్, మీకైతే సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించుంటుంది. సో ఇక్కడ సైడ్ ఆపి అయితే మీకైతే చూపిస్తా చూడండి ఇక్కడ నెల్లూరు బ్యారేజ్ అయితే ఎట్లా ఉంటుందో. మన వెహికల్ ఎట్లనైతే కూలింగ్ అయితే వదిలేద్దాం. ఇప్పుడే కదా మనం హెవీగా అయితే లాగాం. సో అస్లాం కూడా లాగి ఉన్నాడు కదా. సో ఇంత ముందు వాటర్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఈ పిల్లరు. ఫస్ట్ కమ్మి అయితే ఉంది కదా, అక్కడ దాకా అయితే ఉనింది. సన్సెట్ కూడా వెళ్ళిపోయింది మేము వచ్చినప్పటికి, చాలా లేట్ అయితే వచ్చాము మేము. సో ఇదే గాయస్ నెల్లూరు బ్యారేజ్ అయితే ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే వాటర్ అయితే స్టాప్ చేస్తున్నారు, ఎక్కువ నీళ్ళు అయితే లేవు. యశ్వంత్ అయితే బర్నౌట్ ట్రై చేస్తానంట. హాయ్ బ్రో, బాగున్నా బ్రో, బ్లాక్ తీద్దాం బ్రో. ఆక్రా పైప్ ఒక 7K పడింది, అది బెన్ పైప్స్ వచ్చేసి 3K పడింది, మొత్తం 10K. దాని సౌండ్ రావాలంటే ట్రై చేస్తాను నీ వెహికల్లో. టైర్ అయితే బాగా అరిగిపోయింది కదా, కొద్దిగా మసాలా కావాలి కదా మనకి. సో దానికోసం ఒక ఒక బర్నౌట్, చిన్న బర్నౌట్. ఇప్పుడు బర్నౌట్ చేస్తే చెవులు పగిలిపోతాయి, సౌండ్ ఎక్కువ, బ్రిడ్జి గాడు ఇంకా ఎక్కువ అనిపించేస్తుంది. సో గాయస్ సౌండ్ అయితే వినారు కదా. ఓ మనోడైతే తగ్గట్లేదు, ఆటోలు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి. ఓ హెవీ హెవీ గాయస్ సౌండ్ అయితే వినండి. ఓ చాలు చాలు పొగలొచ్చేస్తున్నాయి, పొగలొచ్చేసి టైర్ స్మూత్ అయిపోయింది. కాల్తది కాల్తది కాల్తది, హెవీ హెవీ బ్రో. టైర్ బాగాలేకపోయినా కానీ బర్నౌట్ చేసాం మనం, మామూలుగా ఉండదు మనతో. గాయస్ టైర్ అయితే బాగాలేదు అని చెప్పాను కదా. సో ఇట్లయితే ఉంది, స్మూత్గా అయిపోయింది. సో ఒక 1 వీక్లో అయితే ఈ టైర్ అయితే మార్చేస్తాం. మార్చున్నప్పుడు అయితే ఈ టైర్ అయితే బ్లాస్ట్ చేద్దాం. ఓ హెల్మెట్ పడిపోయి ఉండేది అటు సైడ్, మర్చిపోయాను నేను కూడా తేడమా. ఓ ముందు అన్న కూడా రేజ్ ఇస్తున్నాడు పల్సర్ అన్న. ఎట్టొచ్చారు చూసారా? యశ్వంత్ బాయ్ బాయ్.